నమస్కారం, సత్య న్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన జెండా బాలాజీ ఆలయం. మెండోరోలో రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. 14వ ఆర్థిక సంఘం నిధులతో 7వ వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. మాదిగలకు 2000 పెన్షన్ కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేసి ఇవ్వాలని ఎంఆర్పీఎస్ నాయకుల డిమాండ్. తాత్కాలికంగా వేసుకున్న గుడిసెలను తొలగించి పోలీసులతో దాడి చేయించారని తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చిన డబుల్ బెడ్రూమ్ బాధితులు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఆర్మూరు పట్టణంలోని జెండా బాలాజీ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ముక్కోటి దేవతలు ఈ రోజు ఉత్తర దర్శనం చేసుకోవడంతో ఈ రోజును ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని, ఈ రోజు భక్తులు ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే సర్వసుఖ సంతోషాలు వర్ధిల్లుతాయని భక్తుల నమ్మకం. ఇందులో భాగంగా ఆర్మూరు జెండా బాలాజీ ఆలయంలో ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో దక్షిణ భాగం ద్వారంను మూసివేసి ఉదయం నుండి భక్తులు ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్, ఆలయ కమిటీ సభ్యులు, జంబియాన్మన్ ఆలయ కమిటీ చైర్మన్ శంకర్ రంగన్న, టిఆర్ఎస్ నాయకులు సంజయ్ సింగ్ బబ్లు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలో అతి పురాతనమైనటువంటి వెంకటేశ్వర మందిరం గత 200 సంవత్సరాల నుండి విరాజిల్లుతున్నది. ఎప్పుడైతే ఇంతకుముందు ఎవరైతే తిరుపతి వెళ్ళలేకపోతుంటారో ఆ భక్తుల కోసం ఇక్కడి అప్పటి సంస్థానాధీశులు జెండా జాతరని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ నుంచే జెండా ఉత్సవాలు ప్రారంభమై ఇక్కడ నుంచే భక్త తిరుపతికి వెళ్ళడం జరుగుతుంది. అంతటి ప్రాశస్త్యం గల ఈ మందిరంకు ఈరోజు ముక్కోటి ఏకాదశి నాడు జనం దండోపతండాలుగా వస్తున్నారు. మృదేశ్ నరసింహ అద్వైతీతాం రఘునందన ద్వాపరేశుద్ధ గోవిందో కలో వెంకట నాయక. ఈ కలియుగంలో మనకు కనిపించే ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు మాత్రమే. పిలిచితే పలికే ఆ కోనేటి రాయుడు మన ఆర్మూర్లో 200 సంవత్సరాల నుండి ప్రాచీనంగా వెలుగుంటున్నాడు, పూజలు అందుకుంటున్నాడు. ఆనాటి వైకుంఠ ఏకాదశిలో భాగంగా ఈరోజు ఉత్తరాద్వార దర్శనానికి సుమారు 4 నుండి ఉదయం 4 నుండి ఋత్వికులు సుదర్శనాచారి గారు మరియు నేరెల శ్రీనివాసారి గారు, రమేశారి గారు, చాలామంది పురోహితులు, ఋత్వికులు ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు అర్చనంత సేవలు చేసి ఆ తర్వాత ప్రజలకు దర్శన భాగ్యం కోసము మాకు ఆ దర్శనం కలిగించే భాగ్యం కల్పించారు. నమో వెంకటేశాయ.
ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటాం. నాలుగు మాసములు నిద్రించినటువంటి కృష్ణమూర్తి ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశికి 3 కోట్ల మంది దేవతలకు ఈరోజు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటాడు. ఆ వైకుంఠం యొక్క ద్వారాలు 6 నెలల నుంచి కూడా మూసుకొని ఉండి ఈరోజే తెలుసుకుంటాయి కాబట్టి, అది ఆ వైకుంఠంలో ఉత్తరం వైపుగా ఉంటుంది కాబట్టి ప్రతి వైష్ణవ ఆలయంలో ఉన్నటువంటి ఆ ఉత్తర ద్వారం గుండా ఈరోజు ఆలయంలోకి ప్రవేశించి ఆ స్వామివారిని దర్శించుకుంటే చివరికి మోక్షప్రాప్తి కలుగుతుందని, మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో భక్తులు ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామంలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు గోవింద నామ స్మరణ చే మారుమోగింది. ఉదయం నుండి స్త్రీ పురుషులు పిల్లలు పవిత్ర స్నానాలు ఆచరించి శ్రీనివాస సమేత శ్రీదేవి భూదేవిని దర్శించుకున్నారు. నేడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయం ఉత్తర ద్వారంతో వరుస క్రమంలో బారులు తీరారు. ఈ ఆలయంకు సుదూర ప్రాంతాల నుండి అశేష భక్త జనాలు విచ్చేస్తారని ప్రభుత్వం నుండి ప్రజాప్రతినిధులు దృష్టి సారించి ముఖద్వారం సిసి రోడ్లు కళ్యాణ మండపంను నిర్మించుటకు సహకరించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా ముక్కాల్ మండల కేంద్రంలో గల వేంపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానంలో మనం ఉన్నాము. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్ నారాయణ అంశంలో జన్మించిన మరి వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మందిరంలో మనం ఉన్నాము. ఈ వేంపల్లి గ్రామంలో ఆ స్వామివారి యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ప్రారంభించినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు అశేష జనవాహిని భక్తులందరూ ఎంతో భక్తి స్థితిలో వస్తూ ఉదయాత్పూర్వం 4 గంటల నుంచే భక్తులు వచ్చి స్వామివారి యొక్క అభిషేకంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతున్నారు. కొంగు బంగారమైనటువంటి ఈ యొక్క భూదేవి శ్రీదేవి సహిత వెంకటస్వామి సన్నిధికి వచ్చిన వారికి అనుకున్న పనులు నెరవేరుతూ ఆనందంగా ఉంటూ వారింటిలో ఉన్న కష్టాలు తొలగిపోతూ ఎన్నో విధమైన బాధల నుంచి విముక్తి చేస్తున్నాడు ఆ యొక్క లక్ష్మీనారాయణుడు. చిల్లర ఖర్చు అవుతుంది, మాకు వచ్చేది ఓన్లీ దీపదీపన వేదం కింద 6,000 రూపాయలు మంత్లీ వస్తుంది. మంత్లీ అంటే అంతే వస్తుంది. పంతులకి మేము పంతులకి 8,000 ఇచ్చుకుంటాము. ఎక్కువ ఖర్చులు బాగా అయిపోయినాయి. వెంకటేశ్వర స్వామి అంటే అందరి గురితే ఖర్చులు బాగా అలంకార ప్రియుడు, ఖర్చులు బాగా అవుతున్నాయి. గవర్నమెంట్ నుంచి మేము కూడా కళ్యాణ మండపం ఒకటి, బీటీ రోడ్ లేదు అక్కడ నుండి, బీటీ రోడ్ ఒకటి, ఈ కంపౌండ్ వాళ్ళే. చిత్తూర్ మండలం వెంకటాపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉదయం నుండి భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి ఆరతి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితుడు పవన్ శర్మ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు అని, ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే చాలా పుణ్యం చేకూరుతుందని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ పర్వదిన సందర్భంగా శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువు 3 కోట్ల మంది దేవతలతో కలిసి శ్రీ రంగడి పవిత్ర స్థలంలో తన భక్తులను అనుగ్రహించడానికి దర్శనమిస్తాడని, వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ఇలాంటి పర్వదినాన శ్రీ మహావిష్ణువు ఆరాధనలో 3 కోట్ల ఏకాదశిలో చేసిన ఆరాధనతో సమానమని భక్తుల నమ్మకం. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి కోరిన కోరికలు నెరవేరుతాయని పంతులు శ్రీ ప్రవీణ్ చార్యులు అన్నారు. సూర్యనందిని గంగనందిని మన కొత్తగా వచ్చింది. కౌండి నెల గోత్రోదోష పరిపాక వంశోదోష ధన్యాత్మ ఇరణ్యాత్మ లక్ష్మీ ఆత్మ.
ఈ సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అన్యుత్యంగా అత్యుచ్చ పర్వదినంగా సేవించి భక్తులు ఉదయం 4:15 నుండి ప్రారంభమై యథావిధిగా కనీసం అంటే ముహూర్తాలు ఉన్న ప్రజలే కాక కొడ్యాడ్ నుంచి ఆలయం నుంచి అమర్పల్లి నుంచి కూడా మన గ్రామానికి వచ్చి స్వామిని సేవించి స్వామికి కృపకు పాత్రలు కాగలరని తెలియజేశారు. మెండోర మండల కేంద్రంలో శ్రీరామ ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మెండోరలోని శ్రీరామ ఆలయంలో నేడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులతో దేవాలయాన్ని కిటకిటలాడాయి. ఉదయం నుండే అర్చకులు సుప్రభాత సేవ, పల్లకి సేవ, గోమాత పూజ నిర్వహించారు. పరిసర గ్రామాల నుండి భక్తులు దేవాలయాలకు తరలి వెళ్లారు. స్వామివారి దర్శనం తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం లోపల వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వారా దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ముక్కోటి ఏకాదశి నాడు పురస్కరించుకొని గోమాత పూజ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. సకల దేవతలు కూడా గోమాతలో కూడా నిక్షిప్తమై ఉన్నారు కనుక 363 కోట్ల దేవతలను పూజించడం జరుగుతుంది. ఒకే చోట ఆ యొక్క గోమాత పూజ చేయడం వల్ల అందరికీ కూడా సత్ఫలితాలు ఇస్తాయి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఆర్మూరు పట్టణంతో పాటు అన్ని గ్రామాల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ రోజున ముక్కోటి దేవతలు ఉత్తర దర్శనం చేసుకోవడంతో ఈ రోజును ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని, ఈ రోజు భక్తులు ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే సర్వసుఖ సంతోషాలు వర్ధిల్లుతాయని భక్తుల నమ్మకం. ఇందులో భాగంగా ఆర్మూరు పట్టణం జిరాయత్ నగర్ కాలనీ రామ్ నగర్ లోని రామాలయంలో భక్తులు ఉత్తర దర్శనం చేసుకున్నారు. ఆలయంలో దక్షిణ భాగ ద్వారంను మూసివేశారు. ఉదయం నుండి భక్తులు ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అర్చనలు అభిషేకాలు చేయించారు. ప్రత్యేక హారతులు, రామయ్యకు నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగామోహన్ చక్రు, ఎంపీపీ పోతు నర్సయ్య, అర్చకుడు రఘురామాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా 14 రోజుల నుండి ఉత్సవాలు జరుగుతున్నాయని, ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం భారీగా వచ్చారన్నారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు అష్ట ఐశ్వర్యాలు వర్ధిల్లి సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. వచ్చే నెల 14న స్వామివారి కళ్యాణం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో కౌన్సిలర్ గుద్దేటి రమేష్, కమిటీ ఉపాధ్యక్షుడు లింబగిరి స్వామి, కమిటీ సభ్యులు సుధాకర్, భగవాన్ దాస్, నరసింహారెడ్డి, ఆనంద్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఏకాదశి సందర్భంగా రామనగర్ ఆలయంలో ప్రజలు బ్రహ్మాండంగా మరి కొద్దిగా 4 o'clock నుంచి పూజలు స్టార్ట్ అయినాయి. మరి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మరి ఇక్కడ రాముల వారిని మరి పూజలో మరి గత 15 నుంచి ధనుర్మాస ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. ఈ జనవరి 14 గోదావరి కళ్యాణం ఉంది కాబట్టి మరి యావత్ ఆర్మూరు ప్రజలు మరి రామనగర్ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై గోదావరి కళ్యాణంలో పాల్గొని కోరుతున్నాము. ఈరోజు ఎవరైతే ఈ ఉత్తర ద్వారం నుండి దర్శిస్తారో వారికి పూర్తి స్థాయిలో పుణ్యం ఉంటుందనే నానుడు ఉంది కాబట్టి ఈరోజు మనము రామాయణ ఘట్టాన్ని చూసినట్టయితే ఒక హనుమంతుడు పూర్తి స్థాయిలో రావణుని నాశనం చేసి అక్కడ లంకాదహనం చేసిన సీతని అప్ప ఇచ్చేస్తాడు కాబట్టి ఈరోజు రామాలయంలో ముక్కోటి ధనుర్మాస ఉత్సవాలను ఈ యొక్క మండలంలో ఉన్న ప్రజలు యావత్ ప్రపంచము అందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ యొక్క జనజీవనంలో మనిషి శాంతి మనిషి యొక్క నిజాయితీ అలాగే సహాయం చేసే గుణము ఆ భగవంతుడు ఎన్నకాలం అందరికీ ఇవ్వాలని కోరుచు. ఏకాదశి శుభాకాంక్షలు. రామాలయంలో ఈ ధనుర్మాసంలో గత 14 రోజులుగా ఘనంగా
జరుపుకుంటున్నాము. మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశినగా వైకుంఠ ఏకాదశి కూడా అంటారు. మరి వైకుంఠ ఏకాదశి నాడు ప్రజలందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల సుఖాలు సుఖ సంతోషాలతో కలిగి ఉంటారు. మెండోరా మండల కేంద్రంలో గురడిరెడ్డి కళ్యాణ మండపం వద్ద రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి విగ్రహాన్ని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాలకొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి మహబూబ్నగర్ జిల్లా మారుమూల గ్రామంలో జన్మించాడని, తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలుడిని సమీప బంధువు చేరదీసి విద్యాబుద్ధులు నేర్పి పెద్ద చేశారని, అప్పటి నుండి నేను సమాజానికి నా రెడ్డి వర్గానికి ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో రాజా బహదూర్ అన్ని వర్గాల ప్రజలకు సేవ చేస్తూనే నిజాం ప్రభుత్వంలో కొత్వాలు ఉద్యోగం చేశారు. నిజాంకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా పేరు సంపాదిస్తూ తనకున్న ప్రపతిని రెడ్డిల కోసం కృషి చేస్తూ వచ్చారని, రాజా బహదూర్ చేసిన సేవలో ప్రతి ఒక్కరు నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రెడ్డి సోదరుపై ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీకి రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి అకాడమీగా నామకరణం చేసిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ అరుణ నవీన్ గౌడ్, ఎంపీటీసీ సుమో రాజేశ్వరరెడ్డి, హైదరాబాద్ ఆర్బీవీఆర్ఆర్ హాస్టల్ అధ్యక్షుడు రఘుపతి రెడ్డి, వెంకట్రామరెడ్డి, రెడ్డి ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు తిరుమలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విగ్రహాన్ని వారు ఆవిష్కరణ చేసుకున్నందుకు నేను మెండోరా రెడ్డి బంధువులకు, మెండోరా రెడ్డి ఐక్య వేదిక సభ్యులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజాబోతు వెంకట్రామరెడ్డి గారు 14 సంవత్సరాలు హైదరాబాద్ సిటీ కమిషనర్ గారు చేసి, 6 సిటీ కమిషనర్ అంటే పోలీసే కాకుండా పల్లిగా రిస్పాండెంట్ చూసేవాళ్ళు. మోస్ట్ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ పోస్ట్ అనే నిజాం ప్రభుత్వంలో తెలంగాణ అంటేనే నిజాం ఏరియా అంటేనే హైదరాబాద్ అని మమ్మల్ని చెప్పుకునే సందర్భంలో ఆయన పోలీస్ కమిషనర్ గా, పల్లిగా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా మరి పనిచేసినప్పటికీ ఆయన చనిపోయిన రోజు ఆయన దగ్గర మిగిలిన కేవలం 3 రూపాయలు మాత్రమే. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీ 7వ వార్డులో సీసీ రోడ్డు పనులకు మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు 5 లక్షలు మంజూరు కావడంతో మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఎవరు చేయని విధంగా ఆర్మూర్ పట్టణంలో అభివృద్ధి చేస్తున్నామని, పట్టణ సుందరీకరణ కోసం సహాయశక్తుల ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. స్థానిక కౌన్సిలర్ కొక్కుల రమాకాంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్లు మాట్లాడుతూ ప్రభుత్వం 4 జిల్లాలకు అభివృద్ధి నిధులు 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసిందని, అందులో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఉండడం సంతోషంగా ఉందని అన్నారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ శంకుస్థాపనలో కౌన్సిలర్లు మల్లెల రాజబాబు, పూల నర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు బోన్ల సంతోష్, జాగీర్దార్ శ్రీనివాస్, కాలనీ వాసులు ఉన్నారు. ఏడవ వార్డులో 14వ ఆర్థిక సంఘ నిధుల నుండి సీసీ రోడ్ని పెట్టడం జరిగింది. ఆ శంకుస్థాపనకు ఇక్కడ స్థానిక కౌన్సిలర్ రమాకాంత్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ లింగావుడు గారు, అదేవిధంగా మా కౌన్సిలర్స్ రాజబాబు గారు, పుల్లన్సయ్య గారు, సడక్ వినోద్ గారు, జాగీర్దార్ శ్రీనివాస్ గారు, సంతోష్ గారు, బోన్ల సంతోష్ గారు, మరి ఇక్కడికి విచ్చేసిన స్థానిక టీచర్స్ కాలనీ పెద్దలు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి అందరు కూడా నా యొక్క నమస్సుమాంజనులు. ఈరోజు ఈ 14వ ఆర్థిక సంఘ నిధుల నుండి మరి 2 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ప్రతి వార్డులో ఎక్కడెక్కడైతే డ్రైన్స్ ప్రాబ్లం ఉన్నాయో అక్కడ డ్రైన్స్ పెట్టి మిగతా చోట్ల సీసీ రోడ్లు కూడా పెట్టడం జరిగింది. ఆర్మూర్ పట్టణాన్ని ఒక సుందర పట్టణం చేయడమే మా కంకణం కట్టుకొని మేము మా ఎమ్మెల్యే గారు ముందుకెళ్లడం జరుగుతుంది. 14వ ఆర్థిక నిధులతో మా మున్సిపల్ నిధులతో 5 లక్షలతో ఇక్కడ టీచర్స్ కాలనీలో సీసీ రోడ్డు ఈరోజు శంకుస్థాపన చేశాము. మా కాలనీ తరపున, కౌన్సిలర్ తరపున వారికి స్వాగతం తెలుపుతున్నాను. అలాగే
మాకు సహృదయంతో స్వాతి సింగ్ బబ్లు గారు 10 లక్షల నిధులను అదనంగా మంజూరు చేసినందుకు మా కాలనీ వాసులంతా తరపున వారికి మరొకసారి ఆర్థిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 14th ఆర్థిక నిధుల నుండి మా తిరుపతి సంఘం తరపున 7వ వార్డులో రమకాంత గారి ఆధ్వర్యంలో 5 లక్షల సిసి రోడ్డుకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఆర్మూర్ పట్టణంలో సుమారు 2 కోట్ల నిధులు సిసి రోడ్లు డ్రైనేజీలు విస్తరించి పనులు చేపడుతున్నాము. మరి మా ఎమ్మెల్యే గారి చొరవతో 6 కోట్ల రూపాయల నిధులు కూడా టెండర్లు అయ్యి ఈ పనులను చేపడుతున్నాము. మరి ఆర్మూర్ పట్టణాభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుని గత 15-20 సంవత్సరాల నుంచి ఎవరు చేయని పనులన్నీ పెండింగ్ పనులన్నీ ఇప్పుడు ప్రధాన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆర్మూర్లో ప్రధాన సమస్య రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య అవన్నిటికీ ప్రత్యేకంగా నిధులు సుమారు 60-70 కోట్ల రూపాయలు నిధులు తేవడం జరుగుతుంది. జక్రన్పల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 2వ రోజు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. మాదిగలకు 2000 రూపాయల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ప్రతినిధులు వచ్చినప్పుడు స్వాగతాలు పలికేది డప్పు కళాకారులు అన్న విషయం ప్రభుత్వం మర్చిపోవద్దని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు నల్ల గంగాధర్ తెలిపారు. 2000 రూపాయల పింఛన్ వచ్చే వరకు ఉద్యమిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి పింఛన్ మంజూరు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు సావేందర్, సాయిలు, భోజన్న, రమేష్, గంగాధర్, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. అన్ని కులాలకు సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని ఎన్నో కార్యక్రమాలకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మాదిగలు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రస్తరోకోలు చేసినా, ఏ చేసినా కానీ మా జాతి పట్ల తెలంగాణ ప్రభుత్వము నిమ్మకు నీరెక్కినట్లుగానే ఉంది. ఎన్ని ధర్నాలు చేసినా కానీ చెప్పుకు డప్పుకు 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఎన్నో తరల ధర్నాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. దయచేసి మాదిగ పట్ల చెప్పుకు డప్పుకు 2000 రూపాయలు పెన్షన్ తప్పకుండా మాకు శాంక్షన్ చేయాలని ప్రతి మాదిగ కోరుచున్నాం. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని, ఇంతవరకు కట్టించి ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు. ఇంటి అద్దెలు కట్టలేక ఇంటి యజమానులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే వరకు జిరాయత్ నగర్ కాలనీ బౌండరీపై తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుంటామని అధికారులు అనుమతి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చారే తప్ప ఇంతవరకు మా బ్రతుకులు చూసిన వారే లేరని వారు ఆగ్రహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఇస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని, లేదంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాలో సిఐటియు పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య, డబుల్ బెడ్రూమ్ బాధితులు ఉన్నారు. గత ప్రభుత్వం పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని చెప్పేసి ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఇంటి దగ్గర మహిళలను అందరినీ కూడా ఫోటోలు దించి లిస్టు తయారు చేసి మున్సిపాలిటీలో మూలక పడేసింది. ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇస్తామని చెప్పి ఈరోజు వేసుకున్నటువంటి గుడిసెలన్నీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళు వీళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు, మరి ప్రభుత్వం ఒకవైపు అందరికీ కట్టిస్తామని చెప్పేసి ఎవరు బాధపడద్దని చెప్పేసి చెప్తా ఉంది, వేసుకున్నటువంటి గుడిసెల్నే తొలగిస్తూ ఉంటే మరి డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు కట్టిస్తారు? ఇప్పటికీ 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 1 సంవత్సర కాలం ఉంది. మళ్ళీ లబ్ధి పొందడానికి ఈరోజు పాలకులు నాటకాలు ఆడుతున్నారు తప్ప ఇవాళ ప్రజలకు, ప్రజలు పడుతున్నటువంటి సమస్యల్ని బాధల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ వచ్చే వరకు ఈ యొక్క ఉద్యమాన్ని కంటిన్యూ కొనసాగిస్తామని చెప్పేసి మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. డబుల్ బెడ్రూమ్లు ఇల్లుస్తా అని చెప్పేసి 4 సంవత్సరాలు అవుతుంది, కనీసం ఏది లేదు. అచ్చిండు ఫోటోలు తీసుకున్నారు, పోయిండు అంతే. రేషన్ కార్డు తీసుకున్నారు, ఆధార్ కార్డు తీసుకున్నారు, కానీ ఏది లేదు. ఇల్లు కట్టిస్తామని అన్నారు సార్, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఓని మాకేదో మా బాధలకు మేము కిరాయి కట్టుకోలేక మా పెద్ద మనుషులు మా ఎంబట్ ఉండనిస్తలేరు సార్. మాకు రూమ్ కిరాయి ఇవ్వమంటే మీకు పెద్ద మనుషులు ఉన్నారా, అత్తమామ ఉన్నారా, వాళ్ళు ఉంటే మేము ఇయ్యమమ్మా. ఒకవేళ మా ఇంట్లో అయిపోతే మా ఇల్లు అపవిత్రం అయిపోతాయి, మా ఇల్లు ముట్టుడైపోతే మా ఇంట్లో కద్దు. మీకు ఎంతమంది పిల్లలు, 4 పిల్లలు ఉంటే ఇయ్యమమ్మ, మా ఇంట్లో వాటర్ ఎక్కువ ఒడిసిపోతాయి. మళ్ళీ 500 కిరాయి పెంచేది కరెక్టే, ఇటు గుడిసెలు కూడా మాకు వీకేసి మమ్మల్ని బతకనేయకుండా వేస్తున్నారు. బంగారు తెలంగాణ ఎటో పోయిందో కానీ బ్రతుకులు కూడా లేకుండా పోతుంది.
జీవనోపాధి కోల్పోయినా డప్పు కొట్టే మాదిగలకు ప్రభుత్వం 2000 పెన్షన్ ఇవ్వాలని కోరుతూ గత 2 రోజులుగా ఆర్మూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పిఎస్ నాయకులు ధర్నా చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు రావడంతో చెప్పులు కుట్టుకునే మాదిగలకు జీవనోపాధి లేకుండా పోయిందని, అంచెలు గంపలు తాళ్లు పగ్గాలు చేసుకునే కులవృత్తి లేకుండా పోయిందని, ప్రభుత్వం స్పందించి బ్రతుకు తెరువు కోసం మాదిగలకు 2000 రూపాయల పెన్షన్ చెల్లించాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొక్కరి భూమన డిమాండ్ చేశారు. అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇస్తున్నారని, అదేవిధంగా మాదిగలకు కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇవ్వాలన్నారు. వచ్చే నెల 6న నాగార్జున సాగర్ లో ఓటు విలువ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, మాదిగలు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో కొలిపాక గంగాధర్, చిన్న గంగారం, మిర్దాపల్లి గంగారం, జనపల్లి ముత్తన్న, మైదం నడిపి గంగారం తదితరులు పాల్గొన్నారు. మాదిగలకు జీవనభృతి ఇవ్వాలని చెప్పేసి సీఎం కేసీఆర్ గారిని మేము అనేక దఫలుగా కోరడం జరిగింది. మరి ఆ యొక్క కార్యక్రమంలో ప్రతి జిల్లాలో ఈ రాష్ట్ర మంత్రులను, రాష్ట్ర ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరిని కలిసి మేము మెమోరండల్ ఇచ్చి విజ్ఞప్తులు కూడా చేయడం జరిగింది. అయినా 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంతవరకు ఈ యొక్క మాదిగ జాతికి సంబంధించినటువంటి పెన్షన్ విధానాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా విచారకరమైన విషయం. మరి ఈరోజు గొల్ల కురుమల కానీ, నాయి బ్రాహ్మణుల కానీ, మైనారిటీల కానీ ఏదైతే 100% కూడుకున్న రుణాలు ఇస్తున్నారో, మరి అన్టాచబిలిటీకి దూరమైనటువంటి దళితులకు 80% పేరు చెప్పి అవి కూడా ఏ మాత్రం ఇవ్వకుండా అరకొర నిధులతోటి దళితులను మరి ఏ పక్షాన అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజెప్పాలా. ఇక్కడ 10% ల్యాండ్లు కేటాయించడం జరుగుతుంది. మరి అనేక కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి ప్యాకేజీలు ఇతర కులాలకు ఇక్కడ ఇవ్వబడుతుంది కాబట్టి, మరి ఈ నియోజకవర్గంలో 64,000 పైచీలకు మాదిగా ఓటర్లు ఉన్నారు. మరి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆర్మూర్ నియోజకవర్గ స్థాయి మాదిగ సంక్షేమ భవనాన్ని నిర్మించాలని చెప్పేసి మన స్థానిక శాసనసభ్యులు అన్న జీవన్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని 1వ వార్డు సంతోష్ నగర్ కెనాలి బౌండరీపై కొందరు నిరుపేదలు వేసుకున్న గుడిసెలను తహసీల్దార్ రాజేందర్ తొలగించారు. 1వ వార్డు 2వ వార్డు కాలనీలకు చెందిన కొందరు నిరుపేదలు తాత్కాలికంగా కెనాల్ బౌండరీపై గుడిసెలను ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రాజేందర్ పోలీసులతో వీళ్ల గుడిసెలను తొలగించారు. బాధితుల కథనం ప్రకారం తహసీల్దార్ వెంట వచ్చిన పోలీసులు దాడి చేశారని, దీంతో కాలనీవాసులు, ఒడ్డెర కులానికి చెందిన వారు దౌర్జన్యంగా కొట్టారని డబుల్ బెడ్రూమ్ బాధితులు తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చారు. అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకుడు సంజయ్ సింగ్ బబ్లు అడ్డుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ భర్త అయ్యుండి మా సమస్యను పరిష్కరించరా అని బాధితులు ప్రశ్నించారు. త్వరలో మీ సమస్యను పరిష్కరిస్తానని సంజయ్ సింగ్ హామీ ఇచ్చారు. ఇల్లు లేదు, ఎక్కడి నుంచి జాగనా అయిన ఇవన్నీ, లేకపోతే ఇల్లు కట్టి ఇవ్వండి అని మేము చెప్తున్నాం అంతే. మాకేమో ఆడ చనిపోవాలా ఆడ ఉండాలని ఏం లేదు. ఆ వడ్డలలో అందరు మమ్మల్ని కొట్టి ఇల్ల కొట్టేస్తున్నారు. మేము జాగ పడుకుంటే మాకేమో తప్ప ఇల్ల కొట్టేస్తున్నారు. ఇట్లా ఉంటే ఎట్లా సార్ మమ్మల్ని ఎలా
మోర్తాడ్ మండలం సుంకెడ్ గ్రామం నుండి ప్రతి శుక్రవారం కొన్ని వందల ట్రాక్టర్ల ఇసుక పట్టణాలకు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెళ్తుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రాజారాం యాదవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ, మోర్తాడ్ మండలంలోని సుంకెడ్ గ్రామం నుండి ప్రతి శుక్రవారం కొన్ని వందల ట్రాక్టర్ల ఇసుకను పట్టణాలకు తరలి వెళ్తుందని, ఈ ట్రాక్టర్లు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ నిర్మల్ హైదరాబాద్లకు ట్రాక్టర్లో చేరవేస్తున్నారని, ఇసుకతో ఇప్పటికే 100 కోట్ల బిజినెస్ చేశారని, ఈ యొక్క ఇసుకను ఈ మోర్తాడ్ పరిసర ప్రాంతాల నుండి ఇసుక తవ్వడం వల్ల భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయని, రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని, పంటలకు నీరు అందివ్వకపోవడంతో బోర్లు ఎండిపోవడం, గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోవడం జరుగుతుందని, వెంటనే వారం రోజుల్లో ఇసుక తీయడం ఆపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని, ఆపని ఎడల తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వందల ప్రభుత్వ అవసరాల కోసము, ప్రజల అవసరాల కోసము అని ఒక పాయింట్ పెట్టుకోండి. రామణపేట సుంకెట్ కుక్రూరు పాయింట్ పెట్టుకోండి. ఆ పాయింట్ పేరు మీద ప్రభుత్వ యంత్రాంగం అంతా చోద్యం చూస్తుంది. వాళ్ళు కూడా అవినీతిలో భాగస్వామి అవుతారు, పోలీసు యంత్రాంగం భాగస్వామి అవుతుంది, రెవెన్యూ అధికారులు భాగస్వామి అవుతారు, ఎంఆర్ఓకి స్వయంగా వాటలు పోతాయి. 1:100 ఒక్క ట్రాక్టర్కి పర్మిషన్ తీసుకొని 100 ట్రాక్టర్లు కొడుతున్నారు. నేను ప్రశాంత్ రెడ్డి గారు అడుగుతా ఉండండి, ఇలా మొత్తం మీడియా కానీ ప్రజలు కానీ ఇలా మొత్తం బాల్కొండ ప్రజలకు నేను కొత్తగా చెప్పడం కాదు, అందరికీ తెలుసు. బాల్కొండ ప్రజ మోర్తాడు మండల అవసరాల కోసమో, సుంకెట్ రామన్నపేట కుక్కునూరు ప్రజల అవసరాల కోసమో తీసుకుంటే ఇక్కడ ట్రాక్టర్లు తిరగాలి. ఈ పెద్దవాగు పరిరక్షణ దళం పేరు మీద శాంతియుతంగా మేము ఈ మొత్తం ఇసుకను ఆపడం కోసం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నీకు హక్కులే, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాకున్నది, చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యత మాకున్నది. ఆ చట్టాన్ని కాపాడుకోవడం కోసం మేము ముందుకు సాధ్యంగా పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు వచ్చి దాన్ని ఆపాల్సిన అవసరం ఉంది, లేకపోతే మేమే ప్రజలే రైతులే తిరగబడి దాన్ని కాపాడుకుంటాం. జక్రన్పల్లి మండలం అరుగులు గ్రామంలో పింఛన్ పంపిణీకి ఉపయోగించే మిషన్ చెడిపోవడంతో లబ్ధిదారులు నిరాశకు గురయ్యారు. పాత మిషన్ ద్వారా పంపిణీ చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. జక్రన్పల్లి మండలం అరుగులు గ్రామంలో పింఛన్ పంపిణీ మిషన్ మొండికేయడంతో ఉదయం 7 గంటల నుంచి వచ్చిన ప్రజలు నానా అవస్థలు పడ్డారని లబ్ధిదారులు తెలిపారు. ఉన్నతాధికారులు, పోస్టాఫీస్ వారు పాత మిషన్ల ద్వారా పంపిణీ చేయాలని తెలిపారు. తమకు ఈ కొత్త మిషన్ వల్ల రోజులు వృధా అవుతున్నాయని వారు వాపోయారు. విద్యార్థి యువజన సంఘాలతో తలపెట్టిన ఉద్యోగ సాధన సమితి యాత్ర ఆర్మూరుకు చేరిన సందర్భంగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని పీవైఎల్ పీడిఎస్సి నాయకులు విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఉద్యోగ సాధన కోసం కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన యాత్ర హైదరాబాద్ నుండి ఆర్మూరుకు చేరిన సందర్భంగా విలేకరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మేశు, పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు మాట్లాడుతూ, 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో 107,000 ఉద్యోగాలు ఉన్నాయని, కొద్ది నెలల్లోనే ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి ఉద్యోగాలు ఎక్కడి నుండి తీసుకురావాలని మాట మార్చారన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలున్నా బయట పెట్టడం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన విద్యార్థులకు నిరాశ మిగిలిందన్నారు. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉద్యోగాలను భర్తీ చేసి మూతపడిన పరిశ్రమలను తెరిపించి కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీవైఎల్ పీడిఎస్సి నాయకులు బి కిషన్, ఎం నరేందర్, జె సంతోష్, దుర్గా ప్రసాద్, నిఖిల్, అనిల్, రహీం తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు పేర్కొన్నప్పటికీ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంలో ఔచిత్యం ఏమిటి అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. అంటే విద్యార్థుల యువకుల జీవితాలతో జీవితాన్ని బాగు చేయకుండా రాష్ట్రాన్ని బాగు చేయడం అంటే ఇంకేమిటో మాకు అర్థం కానటువంటి విషయం కూడా ఒకటి ఉందనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఈ 3.5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో మొత్తంగా అన్ని లెక్కేస్తే 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. ఒకవేళ అట్లా కాకపోతే ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో అనేటువంటిది ప్రభుత్వము ఒక వైట్ పేపర్ ద్వారా ప్రజానీకానికి, యువతకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి మీద ఉందనేది మేము స్పష్టం చేస్తా ఉన్నాం. అందుకనే మేము చాలా సూటిగా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే ఉందో ఈ విద్యార్థి యువతకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి విధానం ఒకటి ఈ ప్రభుత్వం కలిగి ఉండాలనేది మేము భావిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన జెండా బాలాజీ ఆలయం. మెండోరోలో రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి.
పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులతో 7వ వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. మాదిగలకు 2000 పెన్షన్ కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేసి ఇవ్వాలని ఎంఆర్పీఎస్ నాయకుల డిమాండ్. తాత్కాలికంగా వేసుకున్న గుడిసెలను తొలగించి పోలీసులతో దాడి చేయించారని తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చిన డబుల్ బెడ్రూమ్ బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.